2023 వరల్డ్ కప్ 17th మ్యాచ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్లు అక్టోబర్ 19న పూణే వేదికగా తలపడనున్నాయి. వరుసగా 3 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్ని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 4 వన్డే మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల్లో టీమిండియాని ఓడించింది. ఇందులో బైలాటర్ సిరీస్లో 2 మ్యాచ్లు గెలిస్తే రీసెంట్గా జరిగిన ఏషియా కప్లోనూ బంగ్లాదేశ్ ఇండియాని ఓడించింది. ఇండియా బంగ్లాదేశ్ మధ్య వన్డేల్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 40 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 31 మ్యాచ్ల్లో గెలిస్తే బంగ్లాదేశ్ కేవలం 8 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. అలాగే వరల్డ్ కప్లో 4 మ్యాచ్ల్లో తలపడితే 3 మ్యాచ్ల్లో ఇండియా గెలిస్తే ఒక మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచింది. మ్యాచ్ జరిగే పూణే స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక్కడ చాలా వరకు హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగాయి. సో ఈ మ్యాచ్లో కూడా హై స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ జరిగిన 7 వన్డే మ్యాచెస్లోని 14 ఇన్నింగ్సుల్లో ఏకంగా 8 ఇన్నింగ్సుల్లో 300+ స్కోర్స్ నమోదైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి చక్కగా సపోర్ట్ చేసిన పిచ్ స్లో అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి ఫేవర్ ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి కష్టమవుతుంది. సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలవాలంటే ఆపోనెంట్ టీంని 300 బిలో రిస్ట్రిక్ట్ చేయాలి. పూణే స్టేడియం గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే ఇక్కడ జరిగిన 7 వన్డే మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లు గెలిచింది. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 307గా ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ టీం కాంబినేషన్ చూసుకుంటే టోర్నీలో ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 2 మ్యాచ్లు ఓడింది. అండ్ లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ పైన ఓడి ఈ మ్యాచ్కు వస్తున్నారు. ఇండియా పైన లాస్ట్ ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచిన ఇండియా ఫుల్ స్ట్రెంత్ టీం లేనప్పుడు గెలిచారు. బ్యాటింగ్లో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కన్సిస్టెంట్గా రాణించడంలో ఫెయిల్ అవుతున్నారు. మిడిల్ ఆర్డర్లో నజీముల్ హుస్సేన్ శాంటో మంచి టచ్లో ఉన్న ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్తో తప్ప ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పైన అంతగా ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. అలాగే షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీంలకి ఇండియా పైన మంచి రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్కి మిడిల్ ఆర్డర్లో కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. బౌలింగ్లో బంగ్లాదేశ్ లాస్ట్ 2 మ్యాచ్ల నుండి స్ట్రగుల్ అవుతున్నారు. ముస్తఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం పవర్ ప్లేలో ఇండియన్ టాప్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టాలంటే టైట్ స్పెల్స్ వేయాలి. ముఖ్యంగా ముస్తఫిజుర్ రెహమాన్ని ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న ఇండియన్ స్కీపర్ రోహిత్ ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాలి. స్పిన్నర్ షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ మిడిల్ ఓవర్స్లో బంగ్లాదేశ్కి క్రూషియల్ కానున్నారు. ఈ మ్యాచ్కి బంగ్లాదేశ్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే లిట్టన్ దాస్, తంజిద్ హాసన్, నజీముల్ హుస్సేన్ శాంటో, మెహదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం, తౌహీద్ హృడోయ్, మహమదుల్లా ఆర్ మహదీ హసన్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తఫిజుర్ రెహమాన్. ఇప్పుడు ఇండియన్ టీం విషయానికి వస్తే వరుసగా 3 మ్యాచ్ల్లోనూ గెలిచి టేబుల్ టాపర్స్గా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో ఏ ఒక్కరిపైన ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా టీమ్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ గుడ్ ఫామ్లో ఉంది. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నాక్స్ ఆడుతూ లాస్ట్ 2 మ్యాచెస్లోనూ 80+ స్కోర్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆల్రెడీ ఆస్ట్రేలియాతో క్రూషియల్ టైంలో బ్రిలియంట్ నాక్స్తో మ్యాచ్ గెలిపించారు. అలాగే లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, జడేజాకి ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఇండియా ఈ టోర్నమెంట్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసే మ్యాచెస్ గెలిచింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ట్రాక్ పైన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాని హార్దిక్ పాండ్యా, జడేజా ఏ మేరకు రాణిస్తారో చూడాలి. బౌలింగ్లో టీమిండియా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బుమ్రా, సిరాజ్ న్యూ బాల్తో పవర్ ప్లేలో రాణిస్తూ ఎర్లీగా వికెట్స్ తీస్తూ మంచి స్టార్ట్ ఇస్తున్నారు. స్పిన్నర్స్ జడేజా, కుల్దీప్ మిడిల్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆపోనెంట్ని లో స్కోర్కే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. పూణే స్టేడియం బౌండరీ డైమెన్షన్స్ చిన్నగా ఉండడం వల్ల మరియు ఫ్లాట్ ట్రాక్ దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్కి ఇండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో అన్న సేమ్ ప్లేయింగ్ 11తోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇండియా బంగ్లాదేశ్ విన్నింగ్ ప్రెడిక్షన్ చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూసినా, ప్రజెంట్ ఫామ్ పరంగా చూసినా హోమ్ కండిషన్స్లో ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.